ఏపీలో ఎన్నికల వేళ సీఎం జగన్ పై దాడి కలకలం రేపుతోంది. విజయవాడలో సీఎం జగన్ బస్సు యాత్ర పైన దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి జగన్ పై దాడి చేశాడు. దీంతో ఎడమ కంటి పైభాగంలో స్వల్ప గాయమైంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇప్పటికే ప్రాథమిక ఆధారాలు సేకరించారని తెలుస్తోంది. గుర్తు తెలియని వ్యక్తి క్యాట్బాల్ ద్వారా దాడి చేసినట్టుగా భావిస్తున్నారు. అంతేకాక ఎయిర్ గన్ ఉపయోగించి హత్యాయత్నానికి పాల్పడ్డారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ పైన దాడి జరిగిన ప్రాంతాన్ని పోలీస్ ఉన్నతాధికారులు సిటీ పోలీస్ కమిషనర్ పరిశీలించారు. సింగినగర్ ప్రాంతంలోని వివేకానంద స్కూల్ నుంచి ఈ దాడి జరిగినట్లు చెప్తున్నారు. పాఠశాల భవనంలోని ఒక కిటికీ నుండి ఈ దాడి జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. స్కూల్ భవనంలోని సీసీ కెమెరాలను పోలీస్ అధికారులు పరిశీలన చేస్తున్నారు. ఎవరెవరు ఈ భవనంలోకి వచ్చారనేది ఆరా తీస్తున్నారు. స్కూల్ భవనం పైనుంచే దాడి జరిగిందని భావిస్తున్న పోలీసులు అక్కడ అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. పాఠశాల మెట్లు, కారిడార్, ప్రవేశంలోని సీసీ కెమెరాల ఫుటేజ్ ను పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. జగన్ పైన గురి చూసి దాడి చేయడం ఉద్దేశపూర్వకంగా జరిగిందేనని నిర్ధారణకు వచ్చారు. అయితే దాడి చేసింది రాయా, పిల్లెటితోనా అనేది నిర్ధారణ జరగాల్సి ఉంది. ఇటు ఎన్నికల సంఘం ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించింది. అయితే దాడికి పాల్పడిన నిందితులు స్కూల్లోని ఓ అంతస్తులో నక్కి పవర్ కట్ అయిన సమయంలో దాడికి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. పక్కా ప్లాన్తో కణతకు గురి చూసి దాడి చేశారని భావిస్తున్నారు. ఒకవేళ ఎయిర్ గన్ పెల్లెట్ కణతకు తగిలి ఉంటే ప్రాణాలకే ప్రమాదం సంభవించి ఉండేదని చెప్తున్నారు. అది గురి తప్పి ఎడమ కంటిపై భాగంలో తగిలిందని అంటున్నారు. సీఎం జగన్ పై జరిగింది క్యాట్బాల్ తో దాడి కాదని, ఆయనకు ఎడమ కంటి పైభాగంలో తగిలింది రాయి కాదనే సందేహాలు ఉన్నాయి. అలాగే వాహనం నుంచి దాదాపు 20 అడుగుల దూరంలో ఉన్న భవనం నుంచి క్యాటర్ బాల్ తో దాడి చేసిన అంత వేగంగా వచ్చి తగిలే అవకాశం ఉండదని, గురి చూసి కొట్టడం కూడా సాధ్యం కాదని చెప్తున్నారు. ఎయిర్ గన్ తో 30 అడుగుల దూరం వరకు లక్ష్యాన్ని గురి చూసి కొట్టొచ్చు. ఎయిర్ గన్ లో వాడే పెల్లెట్ వేగంగా దూసుకొచ్చి తీవ్రమైన గాయం చేస్తుందని నిపుణులు అంటున్నారు. పక్కా ప్లాన్ తో దాడి జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకే సంఘటన జరిగిన ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వివేకానంద స్కూల్ 2 అంతస్తుల బిల్డింగ్ లో ఉంది. అయితే కొన్ని రూమ్ల కిటికీలు, తలుపులు తెరిచి ఉండటాన్ని కూడా పోలీసులు ఈ భవనంపై నుంచి దాడికి పాల్పడి ఉండొచ్చనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళలో స్కూల్లో ఎవరూ లేరని భావించి నిందితులు ఈ స్కూల్ భవనాన్ని ఎంచుకున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. నిందితుడు ఒక్కడే అయ్యుండొచ్చని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. చెట్లు లేని ప్రాంతం చూసుకోవడం, విద్యుత్ లేకుండా సరైన ప్రాంతాన్ని ఎంచుకోవడంతో ఎక్స్పర్ట్ ని తీసుకొచ్చి సీఎం జగన్ పై దాడికి పాల్పడినట్లుగా పోలీసులు గట్టిగా నమ్ముతున్నారు. దాడి చేసిన తర్వాత అక్కడి నుంచి సులువుగా తప్పించుకునే వీలును పరిశీలించిన తర్వాతనే నిందితులు ఎంచుకున్న ప్రాంతాన్ని బట్టి పోలీసులు ఒక అంచనాకు వచ్చారు. ఆకతాయి చేసిన పని కాదని, కావాలని చేసిందేనని మాత్రం పోలీసులు ఉన్నతాధికారులు సైతం అంగీకరిస్తున్నారు. దాడి కోసం ముందుగానే రెక్కి నిర్వహించి ప్లానింగ్ తో దాడి చేసినట్లు భావిస్తున్నారు. అలాగే దాడిపై పలు వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇంటెలిజెన్స్ వైఫల్యం, పోలీసుల వైఫల్యం అని అంటున్నారు. అయితే పోలీసుల్ని సరిగ్గా పని చేసుకొనిచ్చే పరిస్థితులు లేవని వారు అంటున్నారు. తరచూ ఫిర్యాదులు చేస్తూ పోలీసుల స్థైర్యం దెబ్బతీశారని, ఆత్మస్థైర్యం దెబ్బతీస్తే పనితీరుపై ప్రభావం ఉంటుందని అంటున్నారు. ఎన్నికల ముందు డీజీపీ ఇంటెలిజెన్స్ చీఫ్ ని మార్చాలని అనడం, భారీగా ఫిర్యాదులు చేయటం వారి స్థైర్యం దెబ్బతీయడమే అంటున్నారు. ఇక దాడిపై కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామాల్లో, ఏజెన్సీల్లో పిట్టలు కొట్టడంలో నిపుణులు, కోయదొరలు వంటి వారిని ఇందుకు ఉపయోగించారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి దాడులకు శిక్షణ పొందిన ఎక్స్పర్ట్స్ కూడా ఉంటారని, వారితో పక్కాగా రెక్కి నిర్వహించి ప్లానింగ్ తో దాడి చేసినట్టు భావిస్తున్నారు. గుంటూరులో ప్లాన్ చేసినా అక్కడ మిస్ అవ్వడంతో విజయవాడకి ప్లాన్ మార్చారని, ఇక్కడ దాడి చేయడంలో సక్సెస్ అయ్యారని అంటున్నారు. అయితే ఎన్నికల ముందు పోలీసుల స్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేయటం మంచిది కాదని అంటున్నారు. నేడు జగన్ కి జరిగింది, రేపు బాబు, లోకేష్ కి జరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇదే సమయంలో విజయవాడలో రౌడీ మూకలు ఎక్కువ, పాత రౌడీ షీటర్స్ ని ఉపయోగించారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. నిజాలు వెలుగులోకొచ్చే ఛాన్స్ ఉంది. ఏదేమైనా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి దాడులు సరైన పద్ధతి కాదని, ఏ పార్టీ అయినా ఏ నేతపైన అయినా దాడుల్ని అందరూ ఖండించాల్సిందేనని, అంతేకాక పోలీస్ వ్యవస్థని సక్రమంగా తమ పని తాము చేసుకొనిస్తే వారు మరింత యాక్టివ్ గా పనిచేసే అవకాశం ఉంటుందని, అప్పుడు వాళ్ళు మరింత నిఘా ఏర్పాటు చేసి భద్రత కల్పించగలరని, ఏదేమైనా దాడిలో నిజాలు వెలుగులోకి రావాల్సి ఉందని అంటున్నారు.